దేవునికి స్తోత్రం. చిన్న ప్రశ్న. బైబిల్లో అనేకసార్లు యూదులు ఇస్రాయేలీయులు అనే రెండు మాటలు కనబడతాయి. ఇందులో యూదులెవరు, ఇస్రాయేలీలెవరు? ఇద్దరు ఒక్కరేనా, లేక ఇద్దరికి భేదం ఏమన్నా ఉందా? ఇది ప్రశ్న. ఇది చాలా మంచి ప్రశ్న, ప్రాముఖ్యమైనది కూడా. పరిశుద్ధ గ్రంథములో నమోదు చేయబడి ఉన్న చరిత్ర ప్రకారం ఇస్రాయేలు జనాంగములో 12 గోత్రాలున్నాయి. యెహోషువా నాయకత్వములో ఇస్రాయేలీలు కనాను దేశాన్ని జయించి ఆక్రమించుకున్నప్పుడు ఆ దేశాన్ని యెహోషువా చీట్లు వేసి విభాగించి ప్రతి గోత్రానికి కొంత భాగాన్ని ఇచ్చాడు. ఆ తరువాతి కాలములో ఇస్రాయేలీల వంశమంతటిని దేవుడు ఆశీర్వదించిన మిగతా 11 గోత్రాల కంటే యూదా గోత్రం మాత్రం అత్యధికముగా అభివృద్ధి చెందింది. యూదావారు వర్ధిల్లినంతగా మిగిలిన గోత్రాలు వృద్ధి చెందలేదు. అలా కనాను దేశములో స్థిరపడిన ఇస్రాయేలీలను 400 ఏండ్ల పాటు ఆయా న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ తర్వాత సౌలురాజు మొదటి రాజుగా ఇస్రాయేలీల 12 గోత్రాలను ఏకఛత్రాధిపతిగా ఏలాడు. ఆ తరువాత ఏలిన దావీదు సొలొమోను కూడా 12 గోత్రాలను సువిశాలమైన ఇస్రాయేల్ దేశం మీద ఏకఛత్రాధిపత్యం వహించారు. అయితే ఆ తరువాత రెహబాము రాజు కాలములో ఇస్రాయేల్ దేశం 2 చీలిపోయింది. యూదా బెన్యామీను గోత్రాలు ఒక దేశంగాను, తతిమ 10 గోత్రాలు ఒక దేశముగాను ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన యూదా బెన్యామీను గోత్రాల సమైక్య దేశాలని యూదా దేశమని పిలిచారు. ఈ రాజ్యానికి యెరూషలేము రాజధాని నగరం. ఈ రాజ్యం దావీదు వంశీకుల ఆధీనములో ఉంది. మరోవైపు 10 గోత్రాలు ఇస్రాయేలు రాజ్యానికి షోమ్రోను నగరం రాజధాని. ఇది ఆరంభములో ఎఫ్రాయిము గోత్రీకుడైన యరోబాము ద్వారా స్థాపించబడిన ఆ రాజ్యం ఒకే రాజవంశం ఆధీనములో మాత్రం ఉండలేదు. అటు పిమ్మట తన సోదర రాజ్యమైన యూదాదేశపు యెరూషలేమునకు తమ ప్రజలు ఆరాధించటానికి వెళ్లకుండా నిరోధించే నిమిత్తం ఇస్రాయేలీ రాజులు తమలోనే ఉన్న స్థలాలను, ఉన్నత స్థలాలను నిర్మించి దేవుని కోపానికి గురి అయ్యారు. తుదకు అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు ఇస్రాయేల్ దేశము మీద దండెత్తి వచ్చి 10 గోత్రాల వారిని చెరదీసుకుని పోయాడు. ఆ తరువాత యూదావారు కూడా పాపము చేసి బబులోను దేశానికి చెరలోనికి వెళ్ళిపోయినప్పటికీ ఎజ్రా నెహెమ్యాల కాలములో వారు తిరిగి తమ దేశానికి వచ్చి మళ్ళీ యూదారాజ్యాన్ని పునఃస్థాపన చేసుకున్నారు. కానీ ఇస్రాయేల్ 10 గోత్రాల రాజ్యం మాత్రం అలా మళ్ళీ పునరుద్ధాటించబడలేదు. అందుచేత చెరదీసుకొని పోబడిన మిగతా 10 గోత్రాల ప్రజలు కూడా అరుదుగానైనా వచ్చి నివసించటానికి ఇక మిగిలినది యూదాదేశమే కదా. అందుచేత అన్ని గోత్రాల ప్రజలు అరుదుగానే సుమా ఆ దేశములో నివసిస్తున్నందున యూదాదేశ పౌరులు అన్న అర్థముతో యూదులు అన్న పేరు ఇస్రాయేల్ సకల గోత్రాల వారికి వ్యవహార నామముగా స్థిరపడింది.
ఈ కారణము చేత కొత్త నిబంధన కాలములో యూదులు అనే నామం ఇశ్రాయేలులు అనే పేరుకు సమానార్థమైనది. అది జవాబు.